అందరికీ నమస్తే. ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. సాక్షి పత్రికలో వచ్చిన వార్త అన్నమాట, ఈరోజు వార్త. అక్కడ ఏం రాశారంటే, అనుమతి లేకుండా అమెరికాకు, అంటే చంద్రబాబు నాయుడు గారు అమెరికా ప్రయాణం గురించి నిన్నటి నుంచి ఒక చర్చ జరుగుతుంది. మా జర్నలిస్ట్ అయితే ఒక కథనం రాసుకొచ్చాడు మేధావి, అలాగే జర్నలిస్ట్ ఇంకొక జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆయన ఒక మేధావి, ఆయన ఒక కట్టుగా తల్లేశాడు. సరే, రకరకాలుగా కొంతమంది రకరకాలుగా కథలు కథలుగా చెప్తూ ఉన్నారు. అయితే సాక్షిలో ఏదైతే వింత వాదన వింటే ఖచ్చితంగా నవ్వొచ్చుద్ది. ఎంత కామెడీగా రాశారంటే, ఒకసారి వినిపిస్తాను చూడండి చదివి. అనుమతి లేకుండా అమెరికాకు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు, ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి, పర్యటన గురించి తెలియకుండా జాగ్రత్తలు, 4 రోజుల క్రితమే గుట్టిగా వెళ్ళిపోయిన లోకేష్. ఇక్కడ సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి, అదేలా కుదురుతుంది? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆ షరతులు అన్నీ ఉండుంటే కనుక, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే బెయిల్ షరతుల్లో ఉన్నాయి, ముందస్తు బెయిల్ తీసుకోవాలి, ఇవన్నీ ఉండుంటే కనుక, ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు దగ్గర అనుమతి ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు ఎందుకు ఇస్తారు అసలు? మళ్ళీ సుదీర్ఘ వివరణ వాళ్ళకి ఎందుకు ఇచ్చుకోవాలి? వాళ్ళు వదులుతారా? ఇలాంటి కండిషన్లు గట్టి ఏమైనా ఉంటే నిజంగా వాళ్ళు వదులుతారా? ఆ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి, నేను మాట్లాడితే విదేశాలకు వెళ్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సిబిఐని ఎందుకు అడుక్కోవాలి? సిబిఐ కోర్టులో పర్మిషన్ ఎందుకు వేసుకోవాలి? ఆ వివరం ఏదో అక్కడే ఇవ్వచ్చు కదా. ఆ వివరం ఏదో అదే ఎయిర్పోర్ట్లో అదే ఇమిగ్రేషన్ అధికారులకు ఇచ్చుకుంటే అయిపోద్ది కదా. వాళ్ళు అలా వదులుతారా? వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారైనా ఒకటే, జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే, ప్రధానమంత్రి మోడీ గారైనా ఒకటే, ఎవరైనా ఒకటే. వాళ్ళకి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి వాళ్ళ రూల్స్. వాళ్ళ రూల్స్ దాటి వాళ్ళు పనిచేయరు. మళ్ళాగా అనుకుంటాం ఏంటి, ఇక్కడ తాడు బెంగరం లేకుండా రాహత్తానికి వీళ్ళు మేధావుతాను, వీళ్ళు మెటతనం చూడండి. వీళ్ళు ఇది గురితనం, మెటతనం కూడా కదా, గురితనం ఇది. సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేళ్ళకు అనుమతి అంట. అసలు మీకేమైనా బుర్ర బుద్ధి ఏమన్నా ఉందా? ఇది ఎక్కడ వార్త? అసలు నమ్మడానికి ఏమో ఉండాలి, కొంచెమైనా ఉండాలి కదా. ఇప్పుడు ఒక పక్క కోర్టు అనుమతి తీసుకోవాలి అనేది వీళ్ళే, బెయిల్ కండిషన్లో ఎక్కడికి దేశం దాటి వెళ్ళకూడదు అని చెప్పి ఉన్నది అని ప్రచారం చేసేది వాళ్ళే. అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోయాడు, ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు వెళ్ళిపోయాడు అని ప్రచారం చేసేది వీళ్ళే, అని మాట్లాడేది వీళ్ళే. లేదు, కొంతమంది మా జర్నలిస్ట్ హైలైటర్లు అయితే ఆయనకు అనుమతి ఇచ్చింది, అనుమతి తీసుకున్నాడో ఎవరికీ తెలియదు, ఆ వార్తలు వండి వడ్డించేది వీళ్ళే. ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అంటే అనుమతి ఇచ్చారంట. సీడీ కేసులకి, ఎక్కడికున్న బెయిల్ షరతులకి వాళ్ళు అనుమతిస్తే అయిపోద్దా? అమ్మత్మానికి ఇక్కడ వ్యవస్థలు ఎందుకు? అంటే అక్కడ మనం కన్విన్స్ చేస్తే సరిపోద్దా? ఎన్ని కేసులు ఉన్నా కానీ వాళ్ళు వింటారా? మనం చెప్పే వివరణ వాళ్ళు కావాలా? ఆ లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత మనం చెప్పే వివరణ వాళ్ళు వింటారా? అంటే ఏంటి, తర్వాత సిఐడి అధికారులు వెళ్ళి ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు వివరణకు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు వివరణ? ఒకవేళ ఉంటే, నిజంగా సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉంటే కనుక, అలా ఎలా వదులుతారు అసలు? మేధావులు, మేధావితనం, జర్నలిజం. నిజంగా వైసీపీ వాళ్ళని సాక్షి యాజమాన్యం, సాక్షి యాజమాన్యమే, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, భారతీ రెడ్డి కావచ్చు, గొర్రెల కన్నా హీనంగా లెక్కేస్తున్నారు. అంటే మనం ఏం చెప్పినా వీళ్ళు నమ్మేస్తారులే, మనం ఏది మాట్లాడినా చెల్లుద్దిలే, తలకే తోకే సంబంధం లేకుండా బోడిగుండికి మోకాలకి ముడేసేసి రాచేత్తే అయిపోద్దిలే. వీళ్ళు నమ్మేస్తారో, వీళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు, ఆ మాత్రం పరిజ్ఞానం లేదు, వీళ్ళకి ఏమీ తెలియదులే. అసలు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవసలేదు. స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత కానీ, ముందు ఒక బెయిల్, ముందు తర్వాత ఇప్పుడు నవంబర్ 28 వరకు ఇప్పుడు కొన్ని షరతులు ఉండేవి, ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు సడలించితే అన్ని వేరే విషయాలు తర్వాత మాట్లాడుకున్నారు గురించి. అసలు చంద్రబాబు నాయుడు గారు పర్మిషనే తీసుకోవసలేదు ఏ కేసులోనైనా సరే, స్కిల్ డెవలప్మెంట్ అయినా, ఇక్కడ ఫైబర్ నెట్ అయినా, ఎందులోనూ కూడా పర్మిషన్ తీసుకోవసలు. ఆయనకు వచ్చిన బెయిల్లో ఆ షరతులు ఏమీ లేనే లేవు అసలు. కానీ ఇక్కడ వీళ్ళు ఉండి వడ్డించాడు వార్త మాట అది. దాన్ని పట్టుకొని ఇంకా అది ఎవడో ఇంకొచ్చి కొంతమంది ఉన్నారు, ఒక బెప్పంగాడు ఒకడు, ఒక అప్పంగాడు ఒకడు, నాటి మీద ఏదో ఉంది, అమరో అమీరు ఏదో ఒకడు, ఆడొకడు, ఆ బెప్పంగాడు ఇంకొకటి, మా మహేష్గడు ఒకడు, ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ అధికారులు ఆపేశారు, ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు. కారణం తెలిస్తే షాక్ అవుతారు. ఏంట్రా కారణం అంటే, ఈ వార్తలు చదివేస్తున్నారు అక్కడ. ఒకవేళ నిజంగా ఆ షరతులు ఉండి ఉంటే, లుకౌట్ నోటీసులు జారీ అయి ఉంటే కనుక, ఇమిగ్రేషన్ అధికారులకి మనం ఎంత వివరణ ఇచ్చుకున్నా ఏం చెప్పినా వర్కౌట్ అవ్వదురా, వదలరా, వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి.
అని కనీస పరిజ్ఞానం కూడా లేదు వాళ్ళకి. కనీస పరిజ్ఞానం మనకు ఉండాలి కదండి, మనకన్నా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏదో చెప్పేస్తాను, తలకి తొక్కే సంబంధం లేక ముడిట్టి మాట్లాడితే అయిపోద్దా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళినా కోర్టులో పర్మిషన్ తీసుకోకుండా ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులతో సుదీర్ఘ వివరణ అనంతరం వాళ్ళు అనుమతి ఇచ్చారంటే అయిపోద్దా? వ్యవస్థ అలా ఒప్పుకుంటాయా? అది సాధ్యపడే వ్యవహారమేనా అసలు? మేము పెడతాను ప్రజలను కనీసం మనుషులుగా కూడా గుర్తించట్లా. అంటే మనం ఏది మాట్లాడినా సరిపోతుందిలా చూస్తున్నారులే జనం, నమ్ముతున్నారులే. మళ్ళీ దానికి మళ్ళీ వేలలో లైక్లు, వేలలో కామెంట్లు, రీట్వీట్లు, ఒక్కొక్కసారి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లే. బాబు ఇంతమంది ఉన్నారా, ఇంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారా, ఇంతమంది తెలివైన వ్యక్తుల మధ్య మనం బతుకుతున్నామా? అంటే నేనేంత డబ్బర్ మేధావని చెప్పి నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటా. కనీసం లాజిక్గా ఆలోచించాలిగా, లీగల్గా వద్దు, లాజిక్గానే ఆలోచించాలిగా. లీగల్గా మనం ఎలాగ వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి లీగల్గానే. మనకే ఉన్న పరిజ్ఞానమే అంత మాత్రమైన పరిజ్ఞానం మనది. లీగల్గా మనం వెళ్ళపు, లాజిక్గానే మీరైనా ఆలోచించండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కండిషన్లు నిజంగా ఉండి ఉంటే, లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంటే కనుక మనం ఎంత మొత్తుకున్నా ఎయిర్పోర్ట్లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఒప్పుకుంటారా? అది సాధ్యమయ్యే పనేనా? దాన్ని ఎవరైనా ఒక లాజిక్గా ఆలోచించండి, మీరైనా ఆలోచించండి. ఇప్పుడు నా పైన ఒక కేసు ఉందండి, నా పైన లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నాయి, లేదంటే నేను బెయిల్ పైన ఉన్నాను, నేను విదేశాలకు వెళ్ళకూడదని చెప్పని షరతు ఉంది నా పైన, నేను వెళ్ళకూడదు ఎక్కడికి అనుకున్నా. ఉదాహరణకి నేను వెళ్ళి ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి బాబు నాకు పని ఉందండి, రెండు రోజులు వచ్చేస్తాను, అలా ఇలా వచ్చేస్తాను, అక్కడ దగ్గర మళ్ళీ టీ దాకా ఇలా వచ్చేస్తాను అంటే ఊరుకుంటారా? కుదిరే పనేనా అది? అవుద్ది అలాగా. లాజిక్ లేని విశ్లేషణ, దేనికి పొంతన ఉండదు, దేని గురించి అసలు మాట్లాడి ఇదే ఉండదు. ఆడు పూర్తిగా గుర్రకనే హీనంగా లెక్కేస్తున్నాడు వీళ్ళని. ఆ సాక్షి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ప్రజల్ని మనుషులుగా కూడా ట్రీట్ చేయట్లేదేమో, గుర్రకనే హీనంగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. నాకు చూసి షాకు, ఓ అమ్మ ఏంద్ర నాయన ఇది ఎంత మెడతనంగా ఉన్నారు వీళ్ళు, అందరినీ ప్రచోదనం చేస్తున్నారు వీళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళిపోవచ్చు ఈజీగా, సిబిఐ కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసుకోవడం, మళ్ళీ వాళ్ళు తిరిగి ఆ సిబిఐ కోర్టు మళ్ళీ సిబిఐని ఆదేశించడం, మీరు కూడా కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి అని మళ్ళీ దానికోసం వెయిట్ చేయడం, అవన్నీ ఎందుకు? డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులతోనే నాకు పాస్పోర్ట్ కావాలని, నా పాస్పోర్ట్ ఇప్పించండి, నేను మా అమ్మాయిని చూసి వస్తాను, మా కూతురుని చూసి వస్తాను, అదే నేను ఒక వారంలో ఎంజాయ్ చేస్తాను అని చెప్తే అది సరిపోద్ది కదా? జనాలు లాజికల్గా కూడా ఆలోచిస్తారండి. మరి అంత మెడతనంగా మీరు ఏం చెప్తే అది నమ్మారు? చూద్దాం, మాట్లాడితే విలువలు, విశ్వసనీయత, బొక్క, బోసనం, మీడియా ఎలాగే ఉండాలి, మీడియా ఎలా పనిచేయాలి, పత్రికలు ఎలా ఉండాలి, పత్రికలు ఎలా రాయాలని చెప్పేసి మాట్లాడి మా మేధావి జర్నలిస్టు ఆయనే విశ్లేషణ చేస్తాడు. దీనిపైన ఒకసారి చూద్దాం, చేయాలి. మాట్లాడితే జ్యోతి అంటాడు, ఈనాడు అంటాడు, టీవీ ఫైవ్ అంటారు కదా, మనం ప్రతిదాన్ని వార్త మన ముందు పేపర్ పెట్టుకొని చదివి వినిపించేస్తాం కదా, ఇప్పుడు దీని మీద కూడా విశ్లేషణ చెయ్యి. పర్లేదురా మనవాడు ఒక పార్టీ కుమ్మగా ఎట్లేదు, న్యూట్రల్గా ఉన్నాడని చెప్పేసి మాకు కూడా అర్థమవుద్ది.